ఈ రోజున 11 నెలలు పూర్తయిపోతా ఉన్నాయి. 2017లో 12వ నెలలోకి ప్రవేశపెట్టబడ్డాం. ఎన్నాళ్ళ పాటు దేవుడు మనల్ని కాచి కాపాడారు. ఈ సంవత్సరం గబుక్కున అయిపోయిందేమో, పరుగు పరుగున పూర్తయిందేమో అని అనిపించింది. నిజంగా చూడాలంటే 11 నెలలు పరిగెత్తుకుని అయిపోయినాయి. ఈ మధ్యకాలంలో జరిగిన సంవత్సరాలంటలో ఇదే ఫాస్టెస్ట్ ఇయర్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే అదే టైము, అదే 24 గంటలు, అదే 365 రోజులు. కానీ ఈ టైం ఏంటో ఇలా గబగబా గడిచిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ దేవుని కృప, దేవుని దయ, దేవుని కాపుదల మనతో ఉన్నాయి. ఈ సంవత్సరం అందరూ కూడా ప్రామిస్ కార్డ్స్ తీసుకొని ఉంటారు. ఎవరి ప్రామిస్ కార్డు వాళ్ళకి గుర్తు గోడు ఉండి ఉంటుంది. అయితే అదన్నంటే అప్పుడు గుర్తుండి ఉంటే తర్వాత మర్చిపోయి ఉంటారు. సో మర్చిపోయి ఉన్న మీ ప్రామిస్ కార్డులు మరొకసారి గుర్తు చేయాలి అని అనుకుంటున్నా ఈ రోజున. ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో, వాగ్దానాలు రిసీవ్ చేసుకొని ఇన్హెరిట్ చేసుకోవటం అంతకన్నా ఇంపార్టెంట్. చాలాసార్లు నాకు ప్రవచనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, నాకు ఈ కార్యమైంది, నాకు ఆ కార్యమైంది అని అందరూ చెప్పుకుంటారు. ప్రవచనం వచ్చినప్పుడు ఆమెన్ హల్లెలూయా అంటారు. ప్రవచనం రిసీవ్ చేసుకున్న తర్వాత ఫలానా నెల, ఫలానా సంవత్సరం, ఫలానా తారీఖున ఫలానా వాళ్ళు ఫలానా ప్రవచనం చెప్పారు, లేకపోతే ఫలానా దర్శనం చూశాను, అది నాకు ఇన్నాళ్ళ తర్వాత జరిగింది అని చెప్పేవాళ్ళు ఎంతమంది? దే ఆర్ రియల్లీ వెరీ లెస్. చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలరు. ఆ సమయాన్ని దాన్ని తీసుకొని ఎగిరి గంతేయడం తప్పిస్తే, ఆమెను అంటం తప్పిస్తే మనం సాధించేది, ఉద్ధరించేది ఏమీ ఉండదు. ఎందుకు సాధించమంటే దాని గురించి వదిలేస్తాం కాబట్టి. పార్షియల్ హ్యాపీనెస్, పార్ట్ టైం హ్యాపీనెస్, టెంపరీ హ్యాపీనెస్ కావాలి మనుషులకి. మనం పర్మనెంట్ ఆనందాల కోసం చూడం, టెంపరీ కావాల్సిన దానికోసం చూస్తాం. ప్రతి మనిషి కూడా అలాగే చూస్తారు. అయితే జీవితంలో కొంతమంది మాత్రమే గోల్స్ పెట్టుకొని వాటిని సాధించగలుగుతారు. మిగతా వాళ్ళంతా గడిచిపోతున్న స్థితిలో బ్రతికేస్తారు. అందుకే చరిత్రలో కొంతమంది పేర్లే మిగిలిపోతాయి, మిగతా అందరి మిగలవు. దానికి ఉన్న కారణం ఏంటంటే సాధించగలిగే దమ్ము, సత్తువ వీళ్ళకి ఉండదు కాబట్టి, వీళ్ళ వల్ల కాదు కాబట్టి, వీళ్ళు చేయలేరు కాబట్టి. ఒక ఎక్స్టెంట్తో గడిచిపోయింది చాలే అనుకునే మనస్తత్వం చాలామందికి ఉంటుంది. సాధిద్దాం అనే తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. జీవితంలో సాధించాలి అనే తపన, ఆ పోరాటం, ఆ ఆరాటం కనుక ఉంటే వాళ్ళ లైఫ్లో ఎదుగుతారు. ఈ రోజున 11 నెలల్లో అనేకమైన ప్రవచనాలు, అనేకమైన దర్శనాలు మీ జీవితంలో వచ్చి ఉంటాయి. వాటిని మీరు ఎంతవరకు సాధించుకున్నారో నాకు తెలియదు, కానీ ఇక మీద కనీసం ఇంకా జస్ట్ 1 మంతే లెఫ్ట్ ఓవర్, 1 నెలే కారణం ఉంది ఇంకా. సో ఈ నెల కాలంలో మీరు ఎంతవరకు సాధించగలుగుతారు, ఎంతవరకు వాటిని స్వతంత్రించుకోగలుగుతారు, ఈ నెలలో అవుతుందా అవ్వదా అనే విషయాన్ని తేల్చుకోకముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా తండ్రి, ఉదయకాలం అందు మీ పాసందుకు వస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు అని ప్రభువా, గుర్తెరిగి మీ ముందు సాగిలు పడుతున్నాం. మీ దయ, మీ కృప, మీ కటాక్షం మాతో పాటు ఉంచారు నాయన. మీ మేళతో నింపారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కరూపులు, సెరూపులు, మహాదూత గణములు ప్రభు, నిత్యము ప్రభ మిమ్మల్ని తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో తండ్రి ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధన చేస్తుంటే తండ్రి, వట్టివారం మట్టివారమైన మామూల్ని ప్రభా తని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కుమారులుగా, కుమార్తెలుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, మా జీవితంలో పోగొట్టుకున్నవెన్నో, పొందాల్సినవి అనేకం, పోగొట్టుకున్న వాటిని వదిలిపెట్టి పొందాల్సిన వాటి కోసం పరిగెత్తే వారిగా మమ్మల్ని ఉంచమని. ఇదిగో ప్రభా, మీ వాక్య భాగాన్ని విత్తబోతుండగా నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి, మాటలు నావిగాక మీవిగా, మీ నోటికి వలం ఒక బోరుగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకున్న హృదయాలను ఏసునామంలో రిలీజ్ చేస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్య భాగంలో కనుక చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఫిలిప్పీన్స్ 3:14. సంపూర్ణులమైన మనమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉంది. నేను ఒక మాట చెప్తా, పైన ఒక మాట మాట్లాడతారు 12వ వచనంలో, ఇది వరకే నేను గెలిచితినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను, నేను అనుకున్నట్లేదు కానీ నేను దేని నిమిత్తమో క్రీస్తు యేసు చేత పట్టబడి తినో, దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తున. దెర్ వాజ్ ఏ స్పెషల్ పర్పస్ ఇన్ మై లైఫ్.
పాల్ వాజ్ సేయింగ్ దట్ దేర్ వాజ్ అ స్పెషల్ పర్పస్ ఇన్ హిస్ లైఫ్. నా జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. నేను కామన్ పర్సన్ని కాదు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ని కాదు. నా జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ప్రణాళికని కలిగి ఉన్నారు. అయితే ఆ ప్రణాళికని కలిగి ఉండడం కోసం ప్రణాళిక చెప్పబడింది కాబట్టి నేను పర్ఫెక్ట్ అయ్యాను నేను అనుకోవట్లే. ఇక్కడ అన్నారు ఈ మాట చూడండి, సరే ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినైనను, నేను అనుకొనట లేదు. నోబడి కెన్ పర్ఫెక్ట్ ఇన్ ఓవర్ నైట్. చనిపోయే వరకు మీరు నేను మనందరూ రోజు ట్రాన్స్ఫామ్ అవుతూ ఉండవలసిందే. ఒక్క రోజులో నోబడి కెన్ బి పర్ఫెక్ట్. కాలింగ్ తెలియగానే పర్ఫెక్ట్ అయిపోము, దర్శనం రాగానే పర్ఫెక్ట్ అయిపోము, ప్రవచనం రాగానే పర్ఫెక్ట్ అయిపోము, కలకనంగానే పర్ఫెక్ట్ అయిపోము. ఆ మార్గంలో నడుస్తూ, ఆ మార్గంలో వచ్చే ఆటంకాలు, అడ్డుగోళ్ళు అన్నిటినీ దాటుకుంటూ, ముళ్ళు రాతుల్ని కొన్నిసార్లు తగిలించుకుంటూ, కొన్నిసార్లు తప్పించుకుంటూ, కొన్నిసార్లు పడుతూ, కొన్నిసార్లు లేస్తూ, ఈ రకంగా వెళితేనే కానీ మన జీవితంలో బహుమానం రాదు. ఈయన ఎందుకు, ఈయన ఒకసారి చూడండి, ఆ మాటలో క్లారిటీ ఉంది. ఆయన కాలింగ్ గురించి ఒక మాట చెప్తున్నాడు, నేను క్రీస్తు యేసు చేత దేనికోసం పట్టబడితేనో దాన్ని పొందాలని పరిగెత్తున్నాను. ఒకటి ఇవ్వటం కోసం దేవుడు నన్ను పట్టుకున్నాడు, అది తీసుకోవాలి నేను. నా లైఫ్లో ఒకటి ఇస్తానని దేవుడు డిసైడ్ అయ్యాడు, అది మిస్ అయితే నా కర్మ, లేకపోతే ఉంచుకుంటే నాకు బెనిఫిట్. కాబట్టి ఏమంటున్నాడు, అందుకనే సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెడుచున్నాను. ఇక్కడ చాలా క్లియర్ పిక్చర్ పౌల్ గారు ఇస్తున్నారు, ఒక మనిషిలో ఉన్న దర్శనం గురించి కానీ, ప్రవచనం గురించి కానీ, పిలుపు గురించి కానీ, డెస్టినేషన్ గురించి కానీ పౌలు గారు చాలా క్లియర్ పిక్చర్ ఇస్తున్నారు. ఒకటి, ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఎందుకు? ఒక పని కోసం, రైట్? ఆ పని కోసం నన్ను పట్టుకున్నాడు కాబట్టి నేను పర్ఫెక్ట్ అయిపోయాను. ఓహో, నన్ను పిలుచుకున్నాడు, నేనే కింగ్ని అనుకోవడానికి నేను వీల్లేదు, నేను పర్ఫెక్ట్ అని కూడా అనుకోవడానికి వీల్లేదు, నేను కంప్లీట్ పర్సన్ అయిపోయాను అనుకోవడానికి కూడా వీల్లేదు. కాబట్టి నేనేం చేయాలి, నేను ఇక అది పొందాలి కాబట్టి నేను పరిగెత్తున్నా. పరిగెత్తడం ఏంటి, అక్కడే ఉండొచ్చుగా. ఇది పట్టుకొని దేవుడు ఇక్కడే ఉండరు, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇది పట్టుకొని దేవుడు ఇక్కడే ఉండరు, ఆయన వెళ్ళిపో, నీకు ఇది ఇస్తున్నారా, రా రా రా, ఇంతే వెనక్కి. మీ పరిస్థితికి, మీరు రన్నింగ్ రేస్లో మీరు ఎంతవరకు గెలుస్తారో మీ ఇష్టం. ఇది దేవుడు ఇస్తాను తర్వాత కదలకుండా అక్కడే నించుంటారు అనుకోవద్దు, ఆయన అక్కడ ఉండరు. దానికి ఆ బహుమానం పొందాలంటే కొంత దూరం పరిగెత్తక తప్పదు. గిఫ్ట్ ఎక్కడ పెడతారు, రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో అథ్లెట్స్ని పెట్టినప్పుడు అక్కడ పెట్టి అక్కడ వరకు పరిగెత్తే తీసుకోవచ్చు. గిఫ్ట్ ఇచ్చే వ్యక్తి రన్నింగ్ రేస్ దగ్గర ఉంటారా, గిఫ్ట్ దగ్గర ఉంటారా? గిఫ్ట్ దగ్గరే ఉంటారు. కప్ ఎక్కడ ఉంటుందో గివర్ కూడా అక్కడే ఉంటాడు. అక్కడికి పరిగెత్తాలి. పరిగెత్తాలి అంటే ఆషామాషి వ్యవహారం కాదు, పరిగెత్తడానికి రెడీ అవ్వాలి. పరిగెత్తడానికి రెడీ అవ్వడంలో పౌలు గారు చెప్తున్నటువంటి ఇంకొక మాట చూడండి. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నా కళ్ళల్లో భ్రమగా ఉంది, ఇమాజినేషన్, లేకపోతే నా కళ్ళ దర్శనం అదో కళ అంతే. నేను కళ్ళలో ఉన్నదాన్ని ఇళ్ళలోకి తెచ్చుకోవాలి అంటే నేను పరిగెత్తక తప్పదు. అందుకనే ఏమంటున్నారంటే పౌలు గారు అన్న మాట చూడండి ఒకసారి ఇక్కడ, అయితే ఒకటి చేయుచున్నాను, దాన్ని పొందడానికి చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వెనకున్న వాటిని మరచి. ఇల్లుందా, వాకిలుందా, ఉద్యోగం ఉందా, లేకపోతే భార్య ఉందా, భర్త ఉన్నాడా, ఆస్తులు ఉన్నాయా, పాస్తులు ఉన్నాయా, సంపదలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, నాన్ సెన్స్ ఏముంది అక్కర్లా దేవుడికి, అన్నీ అక్కడ ఇక్కడ పడేసేసి నువ్వు పరిగెత్తు అంతే సింపుల్, మిగతా ఆయన చూసుకుంటాడు. ఏం అక్కర్లా దేవుడికి ఇవన్నీ, దేవుడు పిలిచారు అంటే రన్నింగే, రెండో ఆలోచన అక్కర్లా, పరిగెత్తుకుంటా వెళ్ళి తీసుకోవాలి. ఏం చేయాలి, వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. ఎదురుగా ఉన్నది చూసారా, దేవుడు ఇస్తానంది మీ లెవెలు నాకు లెవెలు కాదు, ఆయన లెవెల్ అది. మన లెవెల్ అయితే ఒక ఎక్స్టెంటే, ఆయన లెవెల్ ఎప్పుడు అల్టిమేట్గా ఉంటుంది. ఆయన లెవెల్ ఒకసారి చూసుకోండి, ఒకసారి
పరిశుద్ధ గ్రంథంలో మీరు కనుక చూస్తే ఆయన లెవెల్ చూద్దాం ఒకసారి. దేవుడు ఎలాగుంటారు, రిఫరెన్స్లు ఏం తీయక్కర్ల, బైబిల్ జస్ట్ వినండి చాలు. మీరు ఒకసారి చూడండి, అబ్రాహాం గారిని తీసుకొచ్చి, బాబు నువ్వు మీ తండ్రి ఇంటి నుంచి, మీ బంధువుల ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాయి, నువ్వు నీకు నీకు దేశం ఇస్తానంటాడు. ఊరు అనే ఉన్న ఊరిలో ఉన్న వ్యక్తికి తీసుకెళ్ళి దేశం రాసిచ్చేస్తాడు దేవుడు. ఒక ఊరు నుంచి ఒక దేశాన్ని ఇవ్వగల దేవుడు. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన దేవుడు లెవెల్. అది అబ్రాము లెవెల్ ఊరు అయితే దేవుడు దేశం ఇచ్చాడు. ఇస్సాకును పిలిచాడు, అయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయనా, నువ్వు రా అన్నాడు. పాపం ఇస్సాకు మౌనంగా వెళ్ళాడు. ప్రపంచమంతా కరువు వచ్చేస్తే ఇస్సాకు మాత్రం నూరెంతులు పంట కోసుడే, కాంప్రమైజ్ లేదు అక్కడ. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించేశాడు కాబట్టి. యాకోబు సింగిల్ హ్యాండ్ ఒంటి చేత్తో వెళ్ళాడు. మాంగర్ దగ్గర నుంచి ఆస్తులు పట్టింది, బంగారం అయిపోయింది. వెనక్కి తిరిగి వస్తే సర్వ సమృద్ధి కలిగింది, కానీ దేవుడేమీ తక్కువ చెయ్యలేదు. యోసేపు అన్నలు గుంటలో పడేశారు, మనుషులు మాటలు అన్నారు, భయంకరమైన టెంప్టేషన్లో బాధపడ్డాడు, జైలుకి వెళ్ళాడు, నానా తిప్పలు పడ్డాడు, తీసుకెళ్ళి నెక్స్ట్ ఫరో చేశాడు దేవుడు. ఏం తక్కువ చేయలేదు. దేవుణ్ణి నమ్ముకున్నాడు దావీదు, గొర్రెలు కాసుకున్నాడు. గొప్ప పని ఏం చేయలే, గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకునేవాడిని తీసుకెళ్లి దేశానికి రాజును చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బందీఖానాలో ఖైదీలు దానియేలు షడ్రక్ మేషక్ అభ్యర్థనగో, కానీ నమ్ముకున్నారు, ఆయన మాట చెప్పున ఉన్నారు, ముఖ్యమైనటువంటి మంత్రులను చేస్తాడు దేవుడు. తీసుకెళ్ళి మనం దేవుని కోసం పరిగెత్తడం అనేది కనుక ప్రారంభిస్తే వెనక్కి తిరగకుండా సమృద్ధిలోకి తీసుకెళ్లే దేవుడు మనకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అల్టిమేట్గా సూపర్ న్యాచురల్గా బ్లెస్ చేసే దేవుడు మనకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో దాన్ని నమ్మడం కష్టం, అమ్మో ఇది జరుగుద్దా అనుకోవడం కష్టం, కానీ జరిగి తీర్చే దేవుడు మనకున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కదా, వెనకున్నవి మర్చిపెట్టాలి. వెనకున్నవేంటి? చాలాసార్లు వెనకున్నవి అనగానే వెనకున్న పరిస్థితులు అంటారు, వెనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అంటారు, వెనకున్నటువంటి ఫ్యామిలీ అంటారు. ఇవన్నీ నిజమే. దాంతోపాటు ఇంకోటి ఏంటి తెలుసా, మన వెనక ఉన్న క్వాలిటీస్ వదిలేయగలగాలి, విచ్ ఈస్ హైలీ హైలీ డిఫికల్ట్. పరిగెత్తంలే కానీ మన మైండ్ సెట్ మారదు, పరిగెత్తాం కానీ మన ఆత్మీయ స్థితి ఎదగదు. ఎందుకో తెలుసా, పరిగెత్తాలంటే మనిషికి బేసిక్గా కావాల్సింది ఏంటండి, ఫస్ట్ విల్ పవర్ ఉండాలి. సో అంతేకాదు ఫిజికల్గా ఫిట్నెస్ కూడా ఉండాలి. కాళ్ళకి సిద్ధ మనస్సు అనే జోళ్ళు వేసుకోవాలి. ఆ సిద్ధ మనసు, సరైన షూ లేకపోతే రన్నింగ్ రేస్కి పనికిరారు. సిద్ధ మనస్సు, మెంటల్గా ఒక్కసారి ఫిక్స్ అయిపోయామా, అటు ఇటు ఇంకా తిరగకూడదు, డిసైడెడ్ ఇన్ జీసస్ నేమ్. డిసైడ్ అయిపోయాం, ప్రభా ఈ పని చేస్తాను, ఓకే ఏమైనా సరే, కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా బాధ అయినా వేదన అయినా రోదన అయినా ఏమైనా సరే ఆ పని చేసేస్తా ప్రభా, ఇక అంతే, నో కాంప్రమైజ్. నెంబర్ వన్, కాళ్ళను అడ్డుకునే ఏంటో తెలుసా, కాళ్ళకు అడ్డుకునే ఏంటయ్యా అంటే మధ్యలో రాళ్ళు ముళ్ళు. రూట్ క్లియర్గా ఉండదు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు. అంటే మన జీవితంలో ఫిజికల్గా, మెటీరియలిస్టిక్గా, ఫినాన్షియల్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి పడడానికి ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దానిలోంచి మనం బయటికి రావాలంటే చేయాల్సింది ఏంటి, ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి మనకు కావాల్సింది స్ట్రాంగ్ విల్ పవర్. నేను పరిగెత్తాను అంతే, నేను విజయం సాధిస్తాను అంతే, నేను ఓడిపోను అంతే అనుకునే దమ్మున్నవాడే పరిగెత్తగలడు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఫిజికల్గా ఫిట్నెస్ లేకపోతే మినిస్ట్రీలకు అయితే అసలు పనికిరాదు. స్టామినా ఉన్న కాళ్ళు, స్ట్రాంగ్ విల్ పవర్ ఇవి ఉంటే వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం పరిగెత్తడానికి సిద్ధపడతాం, రైట్? అయితే ఇప్పుడు వెనకున్న వాటిని మర్చిపోవటం ఎలా, ఇది కష్టం. వెనకున్న మన కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అందులో ఏంటయ్యా అంటే అలవాట్లు అవ్వనండి, వ్యసనాలు అవ్వనండి, మాటలు అవ్వనండి, చూపు అవ్వనండి, నడక నడత పడక ఏదో ఒక మైనస్ ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒక చోట ఉంటనే ఉంటుంది. అట్లాంటి వాళ్ళనే యేసుప్రభు పిలుచుకున్నాడు. సిలువని ధరించమన్నారా భరించమన్నారా, నా నామమును భరించుటకు అన్యజనులో నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నా నామాన్ని భరించాలి, ధరించడం కాదు. భరించడం అంటే బరువు మోయటం, బరువు మోయటం. మనకన్నా లైట్ వెయిట్ అయితే మోసేస్తామండి,
మనకన్నా బరువు అయిన వాళ్ళు. మొయ్యాలంటే కష్టం కదా. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు పెట్టిన పెద్ద బరువుని పౌలు గారు మోస్తా పరిగెత్తాలి. వీప్ మీద కొండంత బరువు, 100 టెన్షన్లు, 100 బాధలు, రకరకాల మాటలు, హేళన, అవమానాలు ఈడ్చేస్తారు పౌలు గారిని. అయితే రోడ్డు మీద నుంచి ఈడ్చుకుంటా వెళ్ళిపోతే ఊరు బయటికి ఈడ్చేసిన తర్వాత లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు? గురి యొద్దకు పరిగెడాలంటే, ఏసులో ఏసుతో కొనసాగాలంటే అంత ఈజీ విషయం కాదు. ఇందులో ఈ రోజున మనకిచ్చిన దర్శనాలు, ప్రవచనాలు నెరవేర్చబడాలంటే అంత ఈజీ విషయం కాదు. దానిలోకి ముందు అడుగైతే పెట్టాలి, స్టెప్పింగ్ చేయాలి. సర్లే ఉన్నాయని తీ వదిలే అనుకుని అన్ని ఇక్కడ వదిలిచ్చేసేసుకొని అప్పుడే వాళ్ళు అడుగు ముందుకు, అడుగు వేశాక. నెక్స్ట్, ఈ అడుగు వేసిన తర్వాత ఏ సిట్యుయేషన్లో మనం వాటిని జయిస్తాం? లోకము, శరీరము, సాతాను మూడు కూడా మనల్ని నలగొట్టేస్తాయి. ఈ నలగొట్టే వాటిని జయించాలంటే ఏంటి? ఇదే మెయిన్ వాక్యం. ఎక్కువ బైబుల్ చదవగలిగే వాళ్ళు వాళ్ళ మైనస్ల్ని వాళ్ళు జయించగలరు. వాక్యం బాగా చదివేవాళ్ళు ఖచ్చితంగా జయించగలరు. ఆ జయం అనేది వాక్యం చదవటంలో వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు సాతాన్తో మాట్లాడిన వాగ్వివాదంలో యేసు ప్రభు ఎక్కడ కూడాను ఆయనంతట ఆయన అగెయిన్స్ట్గా ఏమి సొంత మాట మాట్లాడలేదు. ప్రతిదానికి వాక్యంతో జవాబు చెప్పారు. కాబట్టి వాక్యం బాగా చదివేవాళ్ళు జయించగలరు, నంబర్ వన్. నంబర్ టూ, ప్రార్థన బాగా చేసేవాళ్ళు కూడా జయించగలరు. ప్రార్థనా పరులు కూడా జయించగలరు. చదువు రాదండి, వాక్యం చదవాలంటే ఎట్లాగా? సో మంచి ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితంలో ప్రార్థన చేసే కొద్దీ కూడా జయం వస్తుంది. ఎలాగ ప్రార్థనలో జయం వస్తుంది అంటే, పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయినాయి, భూకంపం కలిపింది. అంటే భూమిని కంపింపజేసే ప్రార్థన. భూమిని కంపింపజేసేది మన మైనస్సుల్ని మనకి వదిలిపెట్టదా? వదిలిపెడుతుంది. ఈ రెండు కూడా అవల అప్పుడేంటి? ఈ రెండు అయినా కూడా మనం ఆయన మైనస్సులు జయించలేకపోతున్నాం. నోటితో పలకటం, ప్రొనౌన్స్ ఇట్, మాటతో పలకటం ప్రారంభించండి. మీ మైనస్సులు మీ నోటితో క్యాన్సిల్ చేసుకోవటం ప్రారంభించండి. ఏదైతే మీ వాగ్దానం పొందకుండా, మీ జీవితంలో బహుమానం రాకుండా ఆటంక పరుస్తూ ఉందో, ఆ యొక్క ఆటంకం ఎట్లయినా దాన్ని యేసు నామంలో బైండ్ చేస్తున్నాను, ఐ క్యాస్ట్ అవుట్ నౌ ఇన్ జీసస్ నేమ్ అని అంటం ప్రారంభించండి. వెన్ యూ స్టార్ట్ ప్రొనౌన్సింగ్ ఇట్, ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో అప్పుడు కార్యాలు జరగటం ప్రారంభిస్తాయి. ముందుగా రికగ్నైజ్ యువర్ మైనస్. ఏ బలహీనత దేవుని పిలుపు నుంచి, దేవుని ఉద్దేశము నుంచి, దేవుని ప్రణాళిక నుంచి మనల్ని దూరం చేస్తుందో, అది వ్యక్తి అయినా, శక్తి అయినా, అలవాటైనా, వ్యసనమైనా, వ్యాధి అయినా, అది ఏదైనా సరే, ఏదైనా సరే, ఏదో ఒకటి మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తుంది. ఒకవేళ మనిషి దూరం చేస్తున్నాడు అనుకోండి, వదిలిపడేయండి. దరిద్రం పోద్దు. లేదు, మనకున్నటువంటి రోగం మనల్ని దేవుని దగ్గర రాని ఇట్లా మన చర్చకు వచ్చినప్పుడు కల్లా మా ఇద్దరు రోగం తగులుకుంటుంది. ఎంతసేపుడు దాన్ని వదిలేసుకుందాం అంటే వదిలేసుకోలేకపోతున్నాం. అప్పుడు చేయాల్సిన పని ఏంటి? దాన్ని పక్కన పెట్టేసి లేచిరండి, అది పోద్ది. తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, క్రంచెస్, లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఉన్నాయి, వదిలవతలు పడేయండి. ఏం చెయ్యం? ఎప్పుడైతే మొదట నా రాజ్యమును, నా నీతిని వెదుకుడి, తరువాత అవన్నీ మీకు అనుగ్రహించబడను. గింగిరాలు తిరుగుకుంటా వెనక్కి తిరిగి వస్తాయి అంతే. అవి రాలేదనుకోండి, అది అసలు మన కోసం కాదు. దే ఆర్ నాట్ మెన్ ఫర్ అస్, మన కోసం కాదు. అదేదో చెత్త చెదారం బ్యాచ్ కోసం వాళ్ళు తీసుకుంటారు, మనకెందుకు? మనది కాదు, మన లెవెల్ అది కాదు. సో చెత్త చెదారం కోసం ఏర్పాటు చేయబడింది, మనకెందుకండి? అవసరం లేదు కదా. సో ఈ విషయంలో స్పిరిచువల్గా ఆ లెవెల్కి ఎదగాలి. దేవుడు ఒక మాట చెప్తూ ఉంటారు, వీటిని జయించడానికి ఉన్న దానిలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2 పేతురు 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. పేతురు గారు నడుచుకుంటా వెళ్తే హీలింగ్స్, మిరకల్స్ జరిగేటట్టు చేశారు.
నీడబడితే స్వస్థత అల్టిమేట్ వరం బైబిల్ మొత్తం ఇంకెవరు లేరు ఒక్క పేతురు గారు తప్పిస్తే. పరలోకపు తాళపు చెవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి పేతురు గారు. నువ్వు స్థిరపడిన తర్వాత నా మందని కట్టమన్నారు దేవుడు. అలా అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినటువంటి సూపర్ న్యాచురల్ పర్సన్ అయినటువంటి అపోజల్ పీటర్ గారు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మనకు కొంచెం జ్ఞానోపదేశం చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఈ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించారు. బోల్డన్ని ప్రామిసెస్ ఇచ్చారు, అమూల్యమైనవి. అవి చిన్న చేత కాదు. మీరేదో మామూలుగా మనం వెళ్ళేసేసి 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుందామని మీరు అనుకుంటుంటే, డైమండ్ జ్యువెలరీ ఆయన ఇచ్చాడు. సరే ప్రభువా, ఏదో ఒక చిన్న అపార్ట్మెంట్ బాగుండు కొంటే బాగుండు అంటే మ్యాన్షన్ ఇచ్చాడు. ప్రభువా, ఏదో నాకు బండి కొనుక్కుంటే బాగుండని ఎవరిని అనుకుంటే, అరే పోరా నీకు మంచి కారు ఇస్తానని కారు ఇచ్చాడు. కాబట్టి వాటిని తీసుకోవాలంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్. ఈవెన్ ఇఫ్ యూ కెన్ కంపేర్ విత్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, దేవుని స్టాండర్డు, దేవుని యొక్క అండర్స్టాండింగ్, దేవుని లెవెల్ ఆఫ్ గివింగ్ వేరు. ఆయన అందుకని ఇక్కడ అంటున్నారు కదా, అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని. మీ లైఫ్లో ఏదైతే మైనస్ ఉందో, ఆ దురాశ అయి ఉండొచ్చు, వేరే ఇంకోటి అయి ఉండొచ్చు, భ్రష్టులు అయిపోతున్నారు. ఎందుకు? వాగ్దానాల్ని వదిలేసి తిరగటం వల్ల. గురి ఎద్దకు పరుగు పెట్టకుండా బలహీనమైన చప్పకాళ్ళు వేసుకొని ఉండటం వల్ల ఆ వాగ్దానాలు పోతున్నాయి. కాలింగ్ పోతుంది, డెస్టినేషన్ పోతుంది, ఆశీర్వాదం పోతుంది, అభివృద్ధి పోతుంది, మేలు పోతుంది, చివరికి దేవుని యొక్క సాన్నిధ్యం పోతుంది. అది రావాలి అంటే ఒకటే పని. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. దురాశ భ్రష్టత్వం పోవాలంటే వాగ్దానాలు క్లెయిమ్ చేసుకోవాలి. దేవుడు ఏమేమి ఇస్తానన్నారు, ఏమేమి చెప్పారు, ఏమేమి చేస్తానన్నారో వాటిని మనము గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అప్పుడు దేవ స్వభావమందు పాలివరగునట్లు వాటిని అనుగ్రహిస్తారంట. ఎప్పుడైతే వాగ్దానాలు పట్టుకొని మనం స్టాండర్డ్గా ఉంటామో, పరిగెత్తమంటే దెయ్యం వెనకాల పరిగెత్తద్దు, దేవుడు వెనకాల పరిగెత్తండి. పరిగెత్తమంటే చాలాసార్లు పరిగెత్తి దెయ్యం దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళ కర్మ, మనం వాళ్ళని ఎవరిని లప్పించలేం, వాళ్ళని ఎవరిని కాపాడలేం. దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తే వాగ్దానాలు పట్టుకొని మనకున్నటువంటి దురాశని, భ్రష్టత్వాన్ని, మనకున్న ప్రతి మైనస్ని దేవుడు తీసివేసి నూతనమైన స్వభావం ఇస్తారంట. అది ఎట్లాంటి స్టాండర్డు? ఒక్కసారి కాంప్లెక్షన్ మారిపోద్ది. నేనే అనేది ఫిజికల్ కాంప్లెక్షన్ కాదు, స్పిరిచువల్ కాంప్లెక్షన్ మారిపోద్ది. ఒకసారి మహిమ అనేటటువంటి హై లెవెల్ ఆఫ్ అనాయింటింగ్లోకి తీసుకుని వెళ్తారు దేవుడు. ఈ మహిమ ఎట్లా ఉంటుందంటే, హై లెవెల్లోకి వెళ్ళిపోతాం. హై లెవెల్లో దూతల్ని మనం చూడగలుగుతాం, దెయ్యాలను కూడా చూడగలుగుతాం. దెయ్యాలని మీరు మహా అయితే దెయ్యం బట్టిన మనుషులను చూస్తారు, కానీ దెయ్యాలను ఎప్పుడు చూడలేదుగా. సో వాటిని కూడా చూడగలగాం. స్పిరిచువల్ వార్ఫేర్లో పార్టిసిపేట్ చేయగలం, ఏంజల్స్తో మాట్లాడగలం, అద్భుతమైన స్థాయికి వెళ్ళగలం. వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసం పరిగెత్తాలి. 1. 2, పరిగెత్తాలంటే స్ట్రాంగ్ విల్ పవర్తో పాటు హెల్దీగా ఉన్న కాళ్ళు, సిద్ధ మనస్సు సరిగ్గా ఉండి పరిగెత్తాలి. ఏ పరిస్థితి వచ్చినా పడిపోకూడదు. అన్నిట్లో ఏ వెనకున్న వాటిని వెనకబడేసేసి ముందుకు పరిగెత్తే భాగంలో వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ లోతు యొక్క బారలాగా ఉప్పు స్తంభం అయిపోతారు. జాగ్రత్త, వెనక్కి తిరగొద్దు. సో ఎప్పుడైతే స్థిరంగా ఉంటారో వాగ్దానాలు పలుకుతం ప్రారంభించాలి. ఎప్పుడైతే వాగ్దానాలు మన జీవితంలో ఉన్నాయి, పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి కాసేపు పక్కన పడేయండి, మన జీవితంలో ఉన్న వాగ్దానాలు మనం ఎప్పుడైతే పలకటం ప్రారంభిస్తామో దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. ఈ భ్రష్టత్వం అవుట్ ఇన్ జీసస్ నేమ్, దురాశ అవుట్ ఇన్ జీసస్ నేమ్, ప్రతి ఇనిక్విటీస్, ఇనెబిలిటీస్ అన్నీ కూడా దే విల్ బి అవుట్ ఇన్ జీసస్ నేమ్. సో క్రొత్త స్వభావం వస్తుంది. ఆ స్వభావం ఏంటయ్యా అంటే, క్రీస్తు యొక్క సారూప్యతలోకి మనల్ని తీసుకుని వెళ్తుంది, దేవుని స్టాండర్డ్లోకి తీసుకెళ్తుంది. మనం ఇప్పుడు ఏ స్టాండర్డ్ అయితే ఉన్నామో, ఈ 1వ క్లాస్ 2వ క్లాస్ ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్ కాదు, దేవుని స్టాండర్డ్. అంటే ఎలీషా చెప్పాడు చూసారా,
ఎలీషా చెప్పాడు చూసారా, ఏమన్నారంటే అక్కడ పనివాడు, ఏలియా పనివాడు అయిన ఎలీషా పర్ఫెక్ట్గా వెళ్ళి డబుల్ బ్లెస్సింగ్ తీసుకున్నాడు. ఎలీషా పనివాడైనటువంటి ఆ వ్యక్తి, అమ్మో చుట్టూ ఉన్న అయ్యో నా ఏలిన వాడా ఏం చేస్తామంటే, ప్రభా యెహోవా ఒక్కసారి వీడి కళ్ళు తెరు, ఈ మొద్దుగడి కళ్ళు మూసిపోయిన దేవ వీడికి ఏం అర్థం కావట్లా వీడికి కాబట్టి ఒక్కసారి వీడి కళ్ళు మనోనేత్రాలు తెరువు ప్రభా, తెరిచారు. కళ్ళు తెరిస్తే ఎదురుగా అగ్ని గుర్రాలు అగ్ని రథాలు చూశాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి సిట్యుయేషన్లోకి హెచ్చించబడాలంటే, అట్లాంటి స్టాండర్డ్లోకి వెళ్ళాలంటే వెనకున్నవి మర్చిపోవాలి. వెనకున్న స్వభావం, మన కోపం, ద్వేషం, మాటలు, చూపులు, నడక, నడత, పడక ఏదైతే ఉందో అన్నీ అవి పక్కన పడేసేసి ముందుకు పరిగెత్తాలి. దానికోసం యూ షుడ్ ప్రొనౌన్స్ ద ప్రామిసెస్ ఆఫ్ ద లార్డ్. వాగ్దానాలు పలుకుతూ ఉండాలి. మైనస్లన్నీ వదిలేసి వాగ్దానాలు పలుకుతూ ఉండి ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క స్వభావం మనకు వస్తుంది. మనం హెచ్చైన పరిస్థితిలోకి తీసుకుని వెళ్తాం, దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలివే. మన జీవితాల్లో ఇప్పటి వరకు కూడాను రకరకాల బలహీనతలు మన జీవితంలో మన ఆశీర్వాదాలను దూరం చేసేసాయి. 11 నెలలు ఒట్టిగా ఇలాగా అయిపోయినాయి. 12వ నెలలోకి ప్రవేశపెట్టబడిపోతున్నాం. ఇప్పుడు కూడా సెట్ అవ్వబోతే ఎట్లాగా? ఈ సంవత్సరపు ఆశీర్వాదం పొందకుండా ఇప్పుడు కూడా సెట్ అవ్వబోతే ఎట్లాగా? ఇది సెట్ అవ్వాలి అంటే మనం ముందు సరి చేసుకోవాలి. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసం మనం వేగిరపడాలి. సో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ రకంగా పరిగెత్తడానికి సిద్ధపడటం కోసం, దేవుని దగ్గర మనం నమ్మకంగా నివసించడం కోసం తల నుంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ప్రభువా తండ్రి, గురి ఎద్దకు తండ్రి పరిగెత్తాలంటే ప్రభువా వెనకున్న వాటిని మర్చిపెట్టి ప్రభువా తండ్రి వాటిని ప్రక్కన పెట్టేసి ప్రభువా వాగ్దానాలు పట్టుకొని ముందుకు పరిగెత్తాల్సిన అవసరాన్ని గురించి ప్రభువా మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నమ్మదగిన దేవుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. వాక్యం విన్న ప్రతి వారికి తండ్రి వారి హృదయాల్లో వాక్యం నూరంతులుగా ఫలింపచేసి నాటమని వేడుకుంటున్నాం. నాయన ప్రభా, ఎవరైతే తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలతో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా మీ దీవెనతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా తండ్రి వాళ్ళ జీవితంలో ప్రభా నాయన మీ సన్నిధిలో గడపాలని ఆశపడతండి ప్రభా, ఈ రోజున ప్రభా డెసిషన్స్ తీసుకున్నారో వాళ్ళని ప్రభా తండ్రి లోతైన అనుభవాలకు తీసుకుని వెళ్ళి మీ మేడతో నింపమని నాయన తండ్రి. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ రోజున విత్తబడిన వాక్యము నూరంతులుగా ఫలింపచేసి మనం వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడి పరిగెత్తి బహుమానం పొందు వరకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.